సదా సమారంభాంశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి బలీయమైనటువంటి గ్రహ సంపత్తి లేదు అయినప్పటికీ దశమ కేంద్రంలో ఎక్కువ గ్రహాలు కూడుకుని ఉన్నాయి ఒక చంద్రుడు మాత్రమే ఈ రాశికి అనుకూలంగా ఉన్నారు ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి అయితే ఈ ఖర్చు ఇప్పటిది కాదు గత కొద్ది కాలంగా ఏ ఖర్చులు పెట్టడానికైతే మీరు అలవాటు పడిపోయి ఉన్నారో అదే ఖర్చుల్ని మీరు మెయింటైన్ చేయలేకపోతారు ఇక్కడ కొత్తగా ఖర్చేది కూడా రాదు గత కొద్ది కాలంగా ఏదైతే ఈఎంఐలు పెట్టుకుని లేకపోతే అప్పు తీసుకొచ్చి ఏదైతే మీ మెయింటెనెన్స్ ఉన్నదో అదే కొంత భారంగా మారుతుంది కానీ కొత్తగా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు గతంలో తలపెట్టినటువంటి పనులు తాలూకు ఖర్చులు గతంలో కొనుక్కున్నటువంటి వస్తువుల తాలూకు ఖర్చులు అవి వాటిని తీర్చడానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది ఆర్థికంగా ఉండేటువంటి సమస్యగా సింహరాశి వారికి చెప్పవచ్చును ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి సప్తమ స్థానంలో శనేశ్చరుడు ఉండడం అలాగే అష్టమంలో కుజరాహువులు ఉండడం వల్ల ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్య ఏడిపిస్తూ ఉంటుంది ప్రతిదాని గురించి చాలా విపరీతంగా ఆలోచించేటువంటి స్థితిని నిద్ర సరిగా పట్టనటువంటిది లేదా నిద్రలో సర్పములు అనగా పాములు కల్లోకి ఎక్కువగా వస్తూ ఉండడం పీడకలలు రావడం లాంటివి సాధారణంగా జరిగేటువంటి విషయాలు వీటి పట్ల భయపడాల్సిన పని లేదు కానీ వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు మాత్రం ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను కనుక చూస్తే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి వారి మీద కోప్పడుతూ ఉండడం లేదా మీ మీద వారు కోప్పడుతూ ఉండడం ఏదేమైనప్పటికీ చివరిలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ దీని తాలూకు మాట పట్టింపులు కానీ లేదా ఏదైనా అభిప్రాయ భేదాలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సాధారణంగానే ఉన్నాయి ప్రత్యేకించి చూస్తే ఉద్యోగంలో అంటే దశమ కేంద్రంలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం దానివల్ల ఉద్యోగంలో మార్పులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో స్థాన చలనము కానీ లేదా ఉద్యోగ మార్పు కానీ లేదా కొత్త ఉద్యోగం దొరకడము పాత ఉద్యోగాన్ని వదిలిపెట్టడం లాంటి అంశాలు ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉండడం లాంటి అంశాలు లేదా ఎక్కువ సమయం ఉద్యోగంలో గడిపేటువంటి అంశాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతుల పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది ఏదైనా చదువు పరంగా ముందుకు వెళ్ళడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంత మంచిది కాదు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది జాగ్రత్త వహించాలి సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా మంగళవారం రోజు సర్ప సూక్తము అనేటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా అష్టమ కుజరాహువులు యొక్క దోషం తగ్గుముఖం పడుతుంది ఈ వారంలో వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు తదుపరి కన్యారాశి